రైతుగా మరో నియోజకవర్గం కంటోన్మెంట్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఇక్కడ ముగ్గురు అభ్యర్థులు కూడా కొత్తనే ఇక్కడ లాస్యా నందిత లాస్యా నందిత పోటీ చేస్తున్నారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి సాయన్న కుమార్తె లాస్యా నందిత అదేవిధంగా వెన్నెల గద్దర్ కూతురు వెన్నెల ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగారు అదేవిధంగా బియా బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు శ్రీ గణేష్ శ్రీ గణేష్ ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు శ్రీ గణేష్ కూడా ఇక్కడ స్థానికుడు ఆయన బీజేపీ నుంచి బరిలోకి దిగారు సో ఎస్సీ సామాజిక వర్గం సారీ ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యెన్సీ హైదరాబాద్లో ఉన్నటువంటి ఏకైక నియోజకవర్గం సికింద్రాబాద్ కంటోన్మెంట్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ పోటీ చేస్తున్న లాస్యా నందిత జీవెన్నెల లాస్యా నందిత తన తండ్రి ఎవరైతే సాయన్న ఉన్నారో సాయన్న బీజేపీ నుంచి సారీ బీఆర్ఎస్ నుంచి పోటీ చేశారు ఆకస్మికంగా మరణించారు ఇటీవల కాలంలో ఆయన గతంలో ఆమె పోటీ లాస్యా నందిత గతంలో కార్పొరేటర్గా పోటీ చేసినటువంటి అనుభవం కూడా ఉన్నది అదేవిధంగా గద్దర్ కుమార్తె ప్రజా గాయకుడు గద్దర్ కుమార్తె జీ వెన్నెలకు ఈసారి కాంగ్రెస్ పార్టీ కంటోన్మెంట్ అకామిడేట్ చేసింది సో కంటోన్మెంట్ నుంచి జీ వెన్నెల పోటీ చేస్తున్నారు ఇక శ్రీ గణేష్ సామాజికవేత్త మొన్నటి వరకు బీఆర్ఎస్ ఆ తర్వాత కాంగ్రెస్ తర్వాత ఇప్పుడు బీజేపీలోకి వచ్చినటువంటి శ్రీగణేష్ పోటీ చేస్తున్నారు శ్రీగణేష్ గతంలో కూడా ఇక్కడ కంటోన్మెంట్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేశారు ఈసారి ఆయన మళ్ళీ బీజేపీ నుంచే కంటెస్ట్ చేస్తున్నారు ఈ ముగ్గురు కూడాను అసెంబ్లీలో ఇంతవరకు అడుగు పెట్టలేదు ముగ్గురు కూడా కొత్త అభ్యర్థులు చూడాలి మరి సికింద్రాబాద్ కంటోన్మెంట్ కూడా చాలా టిపికల్ కాన్స్టిటెన్సీ ఇక్కడ నుంచి అనేక రకాలైనటువంటి భిన్న రకాలైనటువంటి బిర్గా భిన్న వర్గాల ప్రజలు ఇక్కడ ఉంటారు ఎక్కువగా దేశవ్యాప్తంగా ఎక్కువ కంటోన్మెంట్ అనేది మిలిటరీ ప్రాంతం కాబట్టి ఇక్కడ కూడా లేట్ అయినటువంటి మిలిటరీ వాళ్ళంతా కూడా అక్కడే స్థిరపడి ఉన్నారు ఆ చుట్టుపక్కల ప్రాంతాలు స్లమ్ ఎక్కువ క్లాస్ ఎక్కువ మాస్ ఎక్కువ అన్ని రకాలుగా ఉన్నటువంటి నియోజకవర్గం సికింద్రాబాద్ కంటోన్మెంట్ సో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రజలు ఎవరిని అసెంబ్లీకి పంపిస్తారనేది మరికొద్ది గంటల్లో తేలనుంది